ఈరోజు ఖమ్మం జిల్లా వైరాలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు మరియు పట్టభద్రులను నిరుద్యోగులను ఇతర మేధావులను విద్యావంతులను కలుసుకోవడం జరిగింది. చాలా వారు స్పష్టమైన రీతిలో ఈసారి మేము భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, గెలిపిస్తాం, టీఆర్ఎస్ ను ఓడిస్తాం, టీఆర్ఎస్ ఇచ్చిన యొక్క హామీలు నెరవేర్చలేకపోయింది, నిరుద్యోగులకు మోసం చేసింది, ఉద్యోగులను ఎంతో వేధిస్తున్నది, ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేదు, మరి ఐఆర్ ఇవ్వలేదు, డిఆర్ ఇవ్వలేదు, డిఏ ఇవ్వలేదు, ఏ విషయాలైనా కూడా అన్ని ఇవాళ ముఖ్యంగా టీచర్లనైతే ఈరోజు ఉద్యోగులే కాదని అంటున్నారు. అంటే ఒక ఇన్సల్ట్ చేసిన యొక్క పరిస్థితిని కనిపిస్తున్నది. కాబట్టి ఇటువంటి వైఖరికి నిరసనగా ఈరోజు వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓటేయాలనే ఆలోచన చేస్తున్నారు. వారందరికీ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం పైన ఒక రాజీ లేని పోరాటం చేసే భారతీయ జనతా పార్టీని సమర్థించవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటుందని, కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు నడుపుతూ అధికారంలో ఎట్లా కొనసాగాలి అనే ఒక ఆలోచనే తప్పితే మరొకటి లేదు. అందుకే ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వవలసిందిగా, ఈ పట్టభద్రుల నియోజకవర్గం మన యొక్క ఖమ్మం వరంగల్ నల్గొండ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు మొదటి ప్రిఫరెన్స్ ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను సవినయంగా మనం చేస్తున్నాను. ఇప్పుడు ప్రచారంలో చాలా సానుకూలత కనిపిస్తున్నది, ఎంతో అనుకూలత కూడా కనిపిస్తున్నది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఈ ప్రభుత్వానికి నిజమైన ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ. ఎవరైనా మేము ప్రతిపక్ష పార్టీని ఎన్నుకుంటే వాళ్ళు కొద్ది రోజుల తర్వాత మళ్లీ టీఆర్ఎస్ లో చేరిపోతున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ ఒకటే నికార్సైన ఒక ప్రతిపక్షంగా ఈరోజు మా సమస్యల గురించి పోరాటం చేస్తున్నది. అందుకోసమే మేము బీజేపీని సమర్థిస్తామని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. రైతు పోరాటంకు మన దగ్గర ఏమాత్రంగా కూడా లేదు. పైగా రైతు అనుకూల ప్రభుత్వం, ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా రైతు అనుకూలం, రైతుకు మేలు చేసేది. ఎందుకనంటే మనందరికీ తెలుసు ఇక్కడ రైతులు ఇంతమంది ఉన్నారు, ఏ రైతన్నా ఈ యొక్క నూతన వ్యవసాయ చట్టాల కారణంగా నష్టపోయిందా, ఏ రైతుకైనా ఇబ్బంది జరిగిందా? కాబట్టి అదొకటే నిదర్శనం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ మద్దతు ధరలు పెరిగినాయి, ఇంకా పెరగవలసి ఉన్నాయి. తర్వాత ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈరోజు కిసాన్ సన్మాన్ పథకం పేర్కొని చిన్న రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రైతులను ముందుకు తీసుకెళ్లాలి, రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి రైతులు సైతం సానుకూలంగా ఉన్నారు, ముఖ్యంగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారు. టీఆర్ఎస్ చెప్తున్న 1,00,000 రూపాయల యొక్క రుణమాఫీ చేస్తానని చేయలేదు. ఈరోజు అనేక మాయమాటలు చెప్పింది, నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేస్తానని చేయలేదు. కాబట్టి ఈరోజు బీజేపీ అయితేనే మాకు అండగా నిలుస్తుంది. మేము కాంగ్రెస్ పార్టీని చూసినాం, తెలుగుదేశాన్ని చూసినాం, టీఆర్ఎస్ ని చూసినాం. కాబట్టి బీజేపీకి ఈసారి అవకాశం ఇద్దామనే ఒక ధోరణిలో ఈరోజు పట్టభద్రులు కానీ రైతులు కానీ మిగతా వాళ్ళు మేధావులు తెలియజేస్తున్నారు.